తమ్ముళ్ళు ఎన్టీఆర్ అంత గొప్పవాడు ఎవరైనా ఉంటారా తమ్ముళ్ళు అని చెప్పి ఊరురా ఇదే పెద్ద మనిషి అడుగుతాడు. పొడిచేది ఈనే, చంపేది ఈనే, మళ్ళీ ముసలి కన్నీరు కూడా కార్చేది ఈ పెద్ద మనిషి. ఎన్టీఆర్ అయినా కూడా ప్రజలైనా కూడా ఈ పెద్ద మనిషికి తెలిసిన నైజం ఏమిటి అని అంటే వెన్నుపోటు పోడవడం, ఫోటో షూటు, డ్రామాలు చేయడం, ముసలి కన్నీరు కార్చడం, ఇది ఈ పెద్ద మనిషి నైజం. ఇదే ఫోటో షూట్ కోసం, ఇదే డ్రోన్ షాట్ల కోసం తానే ఇంతకు ముందు మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, ఇదే రాజమండ్రిలో గోదావరి పుష్కరాలలో గుర్తుందా మీ అందరికీ, ఇదే రాజమండ్రిలో గోదావరి పుష్కరాలలో గతంలో ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 29 మందిని ఇదే మాదిరిగానే చంపేశాడు. అన్ని గేట్లు మూసేయించాడు. ఏ గేట్ అయితే తెరవకూడదో ఆ గేట్లో ఈయన వెళ్తాడు. అక్కడే ఒక సినిమా డైరెక్టర్ను కూడా పక్కన పెట్టుకుంటాడు. షూటింగ్ కోసం మిగిలిన అన్ని గేట్లు మూసేసి ఒక్క గేటు తెరిచేస్తాడు. వేల సంఖ్యలో మనుషులందరూ కూడా ఆ ఒక్క గేట్లో నుంచి పోవాల్సిన పరిస్థితి. అక్షరాల 29 మంది ఆ డ్రోన్ షాట్ల కోసం, ఆ ఫోటో షాట్ కోసం గతంలో చనిపోయిన పరిస్థితులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఇదే పెద్ద మనిషి ఎంత నిస్సిగ్గుగా మాట్లాడాడు అని అంటే, కుంభమేళాలో చనిపోలేదా, తొక్కిసలాటలు జరగలేదా అని చెప్పి ఇదే పెద్ద మనిషి వాదించాడు. ఇదే పెద్ద మనిషి మొన్న కందుకూరులో కూడా మీరంతా కూడా గమనించే ఉంటారు, మొన్న కందుకూరులో తన మీటింగ్కు జనం తక్కువ వచ్చేసరికి జనం ఎక్కువ వచ్చినట్టుగా చూపించేందుకు వారిని ఆ ప్రదేశంలో మీటింగ్ జరక్కోకుండా, అక్కడైతే విశాలమైన ప్రదేశము అని చెప్పి, రోడ్డు విశాలంగా ఉంది అని చెప్పి, ఆ ప్రదేశం నుంచి ముందుకు తీసుకొని వెళ్ళి ఆ ప్రదేశంలో ఉన్న ఒక సందులో జనాదులందరినీ కూడా అక్కడికి నెట్టి, ఆ తర్వాత అటుగా తన వెహికల్ తీసుకొని పోయి తానే 8 మందిని అక్కడే చంపేసిన పరిస్థితిని కూడా మనమంతా కూడా చూసాం. కేవలం తన డ్రోన్ షాట్స్ కోసం, కేవలం తన ఫోటో షూట్ కోసం ఏ రకంగా 8 మందిని చంపేసిన పరిస్థితితో మనమంతా కూడా చూసాం. ఆ వెంటనే ఆ పెద్ద మనిషి అక్కడ ఏమన్నాడు, ఆ వెంటనే అక్కడే ఆయన అంటాడు మౌనం పాటించాలి అని అంటాడు. వెంటనే ఆ పక్కనే ఉన్న హాస్పిటల్కు వెళ్ళానంటాడు. 5 నిమిషాల్లో మళ్ళీ అక్షరాల 5 నిమిషాల్లో ఆ హాస్పిటల్ నుంచి మళ్ళీ షూటింగ్లోకి మళ్ళీ చేసుకునే దానికోసం మళ్ళీ తిరిగి వస్తాడు. చనిపోయిన కుటుంబాలకు తానే చెక్కులు పంపిణీ అంటాడు. తానే మనుషులను చంపేస్తాడు. చంపేసిన ఆ మనుషుల పట్ల తానే ఒక మహోన్నత మానవతావాదిలా తానే మళ్ళీ డ్రామాలు కూడా ఆడుతూ ఉన్నాడు. గమనించమని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమైన రాజకీయాలు జరుగుతూ ఉంటే కూడా ఏ ఒక్కరూ కూడా ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి చూపదు, TV5 అడగదు, దత్తపుత్రుడు అంతకన్నా ప్రశ్నించడు. గమనించమని అడుగుతా ఉన్నా. తానే పేదలను చంపేసి చివరికి వారు కూడా టీడీపీ కోసం త్యాగం చేశారు అని చెప్పి అంటాడు. చనిపోయిన వారిలో ఎస్సీలుంటే ఆ ఎస్సీలు తన కోసం త్యాగం చేశారు అని చెప్పి దాన్ని కూడా ఈ పెద్ద మనిషి ఉపయోగించుకునే దారుణమైన ఆలోచనలు చేస్తాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కందుకూరులో 8 మందిని చంపేసినా కూడా ఈ పెద్ద మనిషి రక్తదాహం తీరక మళ్ళీ గుంటూరులో సభ పెట్టాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గుంటూరులో మొన్ననే జరిగింది ఆశ్చర్యం. కొత్త సంవత్సరం రోజున మరో 3 కూడా ఇదే మాదిరిగా ఫోటో షూట్ కోసం, డ్రోన్ షాట్ల కోసం బలి తీసుకున్న పరిస్థితి
మనమంతా కూడా చూస్తా ఉన్నాం. ఇదే పెద్ద మనిషి ఎంత దారుణంగా డ్రామా చేశాడు అని అంటే అక్కడికి మనుషుల్ని పిలిపించుకునే దానికోసం, తన కోసమైతే మనుషులు రారేమో అని చెప్పి తనకే భయం పుట్టుకొని ఆ మనుషుల్ని పిలిపించుకునే దానికోసం వారం రోజులుగా ఇంటింటికి వెళ్ళి టోకన్లు ఇచ్చారు. ఆ టోకన్లు ఇస్తూ చీరల పంపిణీ జరగబడుతుంది, మీరందరూ ఇక్కడికి రావాలి అని చెప్పి టోకన్లు ఇచ్చారు. టోకన్ను చూస్తే ఇచ్చిందేమో వేలల్లో టోకన్లు ఇచ్చారు. తీరా ఆ చీరల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో చీరలు ఎన్ని తెచ్చారు అని అంటే అది కేవలం అరకొర చీరలు మాత్రమే తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేదాకా, మీటింగ్ మాట్లాడేదాకా చీరల డిస్ట్రిబ్యూషన్ కూడా చేయలేదు. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ముందే చేసేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు చంద్రబాబు నాయుడు గారిని చూడకుండా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీటింగ్ చెప్పేదాకా చీరలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. తీరా ఆయన వచ్చిన తర్వాత, మీటింగ్ చెప్పిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత చీరలు చూస్తే అవి అరకొరగా ఉన్నాయి. ఇచ్చిన వాళ్లకు టోకన్లు చూస్తే వేల సంఖ్యలో టోకన్లు ఇచ్చారు. ఇక తీరా చూస్తే ఏమవుతుంది? ఇక తొక్కిసలాట. ఆ తొక్కిసలాటలో ఆ చీరల కోసం అక్షరాల మరో ముగ్గురిని బలి చేసుకున్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తాను బలి తీసుకుంటాడు, ముసల కన్నీరు కారుస్తాడు, కార్చి ఏమంటాడు, పోలీసులది తప్పు అంటాడు. ఇంతకన్నా అన్యాయమైన మనిషి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి, ఈ వంకర బుద్ధి, ఈ 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటా ఉండే ఈ మనిషి నా వంకర బుద్ధి, ఇది ఎలా ఉంటుందో ఎలా ఉందో 2014 నుంచి 2019 మధ్యలో మనం అంతా కూడా చూసాం. ప్రతి అడుగులోనూ కూడా మోసమే. 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తాను అని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని నట్టేట ముంచాడు రైతులందరినీ కూడా. 14,204 కోట్ల రూపాయల పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తాను అని చెప్పి ఆ తర్వాత అక్క చెల్లెమ్మలకు కనీసం 0 వడ్డీ సొమ్ము కూడా ఇవ్వకుండా ఎగరగొట్టేసి ఆ అక్క చెల్లెమ్మలందరినీ రోడ్డును పాలు చేశాడు ఈ పెద్ద మనిషి 2014 నుంచి 2019 హయాంలో. మీ అందరికీ గుర్తుందా? అప్పట్లో అనేవాడు జాబు రావాలంటే బాబు రావాలి అని, జాబు ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని. బాబు ముఖ్యమంత్రి అయిపోయాడు, పిల్లలను మోసం చేశాడు, పిల్లలను సైతం వదిలిపెట్టకుండా జాబులు రాలేదు, ఇంటింటికి 2,000 నిరుద్యోగ భృతి కూడా పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్థితులు 2014 నుంచి 2019 కాలంలో. గమనిస్తే 650 పేజీల మేనిఫెస్టోను చూపించాడు 2014లో. 6,750 పేజీల మేనిఫెస్టోను చూపించి ప్రతి కులానికి కూడా ఇది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి ఎన్నికలప్పుడు మాటలు చెప్పి రంగురంగుల మేనిఫెస్టో ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి ఆ మేనిఫెస్టో కూడా చివరికి కనిపించకుండా ఉండేందుకు వెబ్సైట్లో నుంచి కూడా మేనిఫెస్టోను కూడా తీసేసి 2014 నుంచి 2019 కాలంలో ఎంత దారుణంగా మోసం చేశారు అన్నది ఒక్కసారి